హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గురించి చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విత్ ఫేవరెట్ ఆర్జే సౌజీ ఇన్ యర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఆడుతూ పాడుతూ బట్ ఈ రోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదండి, మన అందరికి చాలా ఇష్టమైన ముద్దు ముద్దుగా ఉండే ఒక క్యూటెస్ట్ సింగర్ అనమాట. సో ఆవిడ గురించి తెలుసుకుంటూ ముందు వాళ్ళని మనము వెల్కమ్ చెప్పేద్దామా. సో సాహితి కోమండూరి లేదా సోనీ కోమండూరి గారు, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో, అందరికి నమస్కారం, ఎలా ఉన్నారు? చాలా 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 బాగున్నా. ఎప్పుడు మా సోనీ గారు వస్తారా, ఎప్పుడు ఆ బంగార పాటలు పాడేస్తారా అని వెయిటింగ్ గా ఉన్నా అందరూ. మీరు నన్ను సోనీ గారు అంటే చాలా అసహ్యంగా ఉంది. ఫస్ట్ సోనీ అనేసి అయితే ప్లీజ్ 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 టేక్ ద కంఫర్ట్ ఆఫ్ కాలింగ్ మీ సోనీ. మీరు నన్ను సోనీ అని పిలుస్తేనే నేను ఇంటర్వ్యూ అంతా హాయిగా ఉండగలను. తప్పకుండా అయితే మీకు స్టార్టింగ్ లోనే కంఫర్ట్ జోన్ ఇచ్చేస్తున్నాను, అయితే సోనీ అని పిలిచేస్తాను. సో అందుకే ఈరోజు మాట్లాడుకున్న పాటలు పాడేసుకుందాం సోనీ. తప్పకుండా. ఓకే, అయితే మరి మీ సోనీ అని పేరు తగ్గట్టుగా బంగారంగా మీరు పాడే మీ పాటతో ఈరోజు షో స్టార్ట్ చేసేద్దామా. ఒక మంచి పాట, కానీ ఆ పాట ఏంటి అంటే సరిగమల సరిగమ పదని స్వరాలే, అది మీ వాయిస్ లో విందామని. తప్పకుండా. ఈ పాట మా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ యాంథమ్ అని చెప్పొచ్చు. మా నాన్నగారి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అండ్ మా నాన్నగారు కంపోజ్ చేసిన పాట అండ్ మా అందరికి నేషనల్ యాంథమ్ ఎలాగో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో నేర్చుకున్న పిల్లలందరికీ అంతే ఈ పాట. ఎవరైనా నిద్ర లేపి ఒక లైన్ చెప్తే అది కంటిన్యూషన్ పాడేస్తారు. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా ఎన్నేళ్ల తర్వాత అయినా కూడా గుర్తుండిపోతుంది, అంత క్లోజ్ టు అవర్ హార్ట్ ఈ పాట. సో అందుకని సరిగమ పదని స్వరాలే మది పాడే జనన 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 లయగతిలో తను వాడే స్వరతాళ సంగమమీ గీతము హృదయాల రవణించు సంగీతము స్వరతాళ సంగమమీ గీతము హృదయాల రవణించు సంగీతము సదమని రమరి ససరి గమ పదని స్వరాలే మంది పాడే జనన జనన లయ గతిలో తను పాడే. సోనీ వన్స్ మోర్ అని అనిపిస్తుంది మాకైతే. ఇంకా బోల్డ్ పాటలు పాడుకుందాం మనం ఈ లైవ్ లో. యా బోల్డ్ పాటలు పాడదాం ఇది. అవును సోనీ, అయితే ఈ పాట రచించింది ఎవరు? ఈ పాట రచించిన వారు కలగా కృష్ణమోహన్ గారు అండ్ సంగీతం మా నాన్నగారు. ఎస్, అది డిఫాల్ట్ ఆబ్వియస్లీ. నిజంగా పదాలు కానీ మధ్యలో వచ్చే స్వరాలు కానీ ఎంత బాగా ఇమిడాయి అంటే దాని తగ్గట్టుగా రామాచారి గారు కూడా దాని ట్యూన్ అంత అద్భుతంగా చేశారు. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరికీ మన నిజంగా పాదజమని తెలుపుకోవాలి ఈ షో నుంచి. థ్యాంక్ యూ. అయితే పాట పాడేశారు రామాచారి గారి ముద్దల కూతురు, రామాచారి గారికి సుజాత గారి ముద్దల కూతురు అయిన మీరు. మొదటిగా మీరు సంగీతం నేర్చుకున్న గురువు ఎవరు అండ్ మీ నాన్నగారి దగ్గర మీరు నేర్చుకున్న ఫస్ట్ సాంగ్ ఏంటి? నేను ఫస్ట్ సంగీతం నేర్చుకున్న గురువు యాక్చువల్లీ స్టార్ట్ చేసి కొద్ది రోజులు బైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరకు వెళ్ళి ఇంకా ఏదో ఏదో కుదరక దాని తర్వాత ఎంఆర్కే పద్మ గారి దగ్గర చాలా ఏళ్ళు నా బేసిక్స్ అంతా నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఫాలోడ్ బై టి శ్రీనిధి గారు, శ్రీనిధి అక్క అంటాం మేము. యా ప్లేబ్యాక్ సింగర్ శ్రీనిధి అక్క దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నీతా చంద్రశేఖర్ గారి దగ్గర కంటిన్యూ చేస్తున్నాను. వెరీ గుడ్. అండ్ నాంగర్ దగ్గర లైట్ మ్యూజిక్ రైట్? అబ్సల్యూట్లీ. యా. అండ్ చెన్నైలో కేఎం మ్యూజిక్ కన్సర్వేటరీలో 1 ఇయర్ ఫౌండేషన్ కోర్స్ చేసి వచ్చాను ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ స్కూల్లో. ఓ మై గాడ్. సో యా,
మ్యూజిక్ స్కూల్లో 1 ఇయర్ చేసి వచ్చారు అండ్ నాన్నగారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నారు, మరి ఇంకెందుకు ఆలోచన సో మాకు ఒక లైట్ మ్యూజిక్ సాంగ్ కూడా వినిపించేస్తారా? తప్పకుండా. పదము తొడగని పాట ఏదో పెదవిను చేను నిదురరాని రే కన్నుల కలలు పూచేను లోలోమలలు వీచేను లోలోమలపు వీచేను. పదము తొడగని పాట ఏదో పెదవిను చేను నిదురరాని రే కన్నుల కలలు పూచేను లోలోమలపు వీచేను లోలోమలపు వీచేను. వావ్. యశోనిది రచించింది ఎవరు దీనికి? ఐ మీన్ స్వరకర్త ఎవరు? రచయిత ఒక్కసారి చూసి చెప్తాను, నాకు ఇద్దరు మధ్యలో కన్ఫ్యూజన్ ఉంది సో తప్పెందుకు చెప్పడం. కలగా కృష్ణమోహన్ గారే ఈ పాట కూడా రాసింది. ఓకే ఓకే. ఇది రాగం ఏ రాగం చెప్పగలరని? కొంచెం చిన్న డౌట్ ఉంది బట్ ఒక్కసారి నేను సర్చ్ చేసుకొని చెప్తా ఇన్ 5 మినిట్స్. షూర్ షూర్ నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు మీరు 2 పాటలు పాడి వినిపించేస్తారు కాబట్టి ఒక్కసారి మీ ఇంటి విషయాలు మాట్లాడేసుకుందాము. ఆబ్వియస్లీ ప్రతి ఇంట్లోనే చిన్నవాళ్ళకి విపరీతంగా గారాబాలు చేస్తారు రైట్? మీరు అలా అంటే యాక్సెప్ట్ చేయకుండా ఇంకేం చేయగలను చెప్పండి కదా కదా. మరి అయితే మరి మీ ఇంట్లోని మీక మీ అన్నయ్య ఎవరిని ఎక్కువ గారాబం చేస్తారు? అలా ఏమీ లేదు, ఇద్దరికి గారాబం ఉంటుంది బట్ మా అన్నని ఓన్లీ మా అమ్మ నాన్న చేస్తారు, కానీ నన్ను మా అమ్మ నాన్న అన్న కూడా చేస్తారు. అది బాగా తెలిసింది. సో అలా చూస్తే ఇద్దరికి గారాబం ఎక్కువే బట్ ఓవరాల్ గా చూస్తే నాకే ఎక్కువ. తెలుస్తుంది తెలుస్తుంది. ఇంకా కొన్ని నిజాలు బయట పెడతాము. ఓకే. అండ్ సో మనకి యా సోనీ మీ బంగారు మాటలు పాటలు వినడానికి మనకు ఒక ఆత్మీయులు వచ్చేసారు, వారితో మాట్లాడదామా? తప్పకుండా. యస్ యా. హాయ్ పద్మక, వెల్కమ్ టు తెలుగునర్ రేడియో. హాయ్ సౌజన్య, బాగున్నా అమ్మా? బాగున్నాను అక్క. సో మనతో సోనీ ఉన్నారు, మాట్లాడండి అక్క మీరు. హాయ్ సోనీ. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా సోనీ. మా ఇంటి పేరు కూడా కొమండూరినే. వావ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు నన్ను ఎలా ఉన్నారు అనక్కర్లేదు. అంటే ఇంట్లో అందరిని ఇంక్లూడ్ చేశానులే. ఓ, అందరూ బాగున్నారు అలా అయితే. యా, బాగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నువ్వు పాడతావు, మీ అన్నయ్య పాడతారు, నాన్నగారు పాడతారు, అమ్మ కూడా పాడతారా ఇంట్లో? లేదండి, అమ్మ పాడరు. అమ్మ శ్రోత అన్నమాట మాలాగా. మా అందరం పాడేది వినడానికి మా అమ్మగారు ఉన్నారు. సో మీ అమ్మగారు శ్రోత. ఓకే. యా, బాగుంటుంది కదా అందరూ పాటలు పాడుతూ ఉంటే. అండ్ కంగ్రాచులేషన్స్, రీసెంట్ గా మీ అన్నయ్యకి పెళ్ళయింది, వదిన వచ్చేసింది నీకు. థాంక్యూ సో మచ్. విన్నానమ్మా నీ పాట, చాలా బాగుంది బాహుబలిలో. అండ్ అలానే మంచి మంచి పాటలు పాడుతూ చక్కగా అందరిని అలరిస్తున్నావు. కీప్ రాకింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ యూ నీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడాను. బ్లెస్ చేద్దామని వచ్చాను సోనీ. అండ్ నాకు మీ అన్నయ్య పాడిన పాట కూడా చాలా ఇష్టం నాన్న. మన అలా వైకుంఠపురంలో ఫోక్ సాంగ్ ఉంది కదా, ఉత్తరాలు చెప్పడబ్బా ఎంత బాగుంటుందో ఆ పాట. అందులో మీ అన్నయ్యకి అవకాశం రావటం చాలా ఏంటి, ఐ ఫెల్ వెరీ హ్యాపీ. మంచి పాట అవకాశం వచ్చినందుకు. మీలాంటి మంచి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉండడం వల్లే మేము ఏదో ఇంత 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 కొంత చేస్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్నగారు రామాచార్య గారు మంచి ఉద్దేశంతో యూనో మ్యూజిక్ అందరికి నేర్పించడం అన్ని చేస్తున్నారు కదా, అవి డెఫినెట్ గా తల్లిదండ్రులు చేసేవన్నీ పిల్లలకి వస్తాయి మంచి పనులు. సో డెఫినెట్ గా ఈయన వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మీ మీద ఉంటాయి. మీరు కూడా మీ నాన్నగారు లాగానే సోషల్ సేవ కూడా చెయ్యండి అమ్మ, సర్వీస్ కూడా చెయ్యండి.
సో దాంతో చాలా మందికి ఎంతో ఉపయోగపడుతుంది. ఓకేనా, ఆల్ ద బెస్ట్ తల్లి. థ్యాంక్స్ సౌజన్య, థ్యాంక్ యూ సార్ వచ్చి మాట్లాడించినందుకు. ఉంటాను, బాయ్. ఓకే, షూర్ షూర్. సో అది సోని. ఓకే, కమింగ్ టు ఫ్యామిలీ మ్యాటర్స్ ఇప్పుడు వచ్చేద్దాము మళ్ళీ. అండ్ ఓకే, గాఢభం అనేది ఇద్దరికి ఈక్వల్ అన్నారు. అయితే మీరు ఒక చిన్న సిచ్యువేషన్ లో మీరు ఏడ్చారు గట్టిగా, రైట్? ఇప్పుడు ఎందుకండి అవి అంటే, దీన్ని బట్టి గారాభం ఎవరికి ముద్దులు ఎక్కువ ఎవరు చేస్తారు అనేది. సో అది క్వశ్చన్ కంటిన్యూ చేసి మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చేసారు, వాళ్ళతో మాట్లాడదాం. ఓకేనా? ఓకే, యా. సో నమస్తే అండి వెంకటరెడ్డి గారు, బాగున్నారా? చాలా బాగున్నా అమ్మ సౌజన్య. నువ్వు ఇంత మంచి ఈ గాన గంధర్వులు అన్నట్టుగా నిజంగా ఈ మా సోని స్వరం చాలా సుమధురం, మధురం, సుస్వరం చాలా బాగుంది. మరి ముందుగా సౌజన్య నిన్ను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఎంచేతంటే అనేక మంది మంచి ప్రతిభా పాట వాళ్ళు ఉన్నటువంటి ఇలాంటి సోని లాంటి వారిని తీసుకొస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సోనితో మాట్లాడుతున్నాను. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సోని చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నావు. నీ స్వరం వింటుంటే కొంచెం కంఠోలా ఉంది. నీ హ్యాపీ ఎంత ఉందో నీ మాటలు తెలుస్తుంది. నీ మాటలు ఎంత ఆనందం ఉన్నావో తెలుస్తుంది. మరి మీ నాన్నగారు రామాచారి గారేంటి, మన సాకేత్ ఏంటి, నీవు కూడా ఇంత చక్కగా సంగీతం పట్ల అభివృద్ధిగా ఉంటున్నారంటే ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలో కూడా నాకు అర్థం కానంత. నిజంగా మా సోని ఎవరో ఏంటో నాకు ఇంతవరకు తెలియదు. అంటే నాకు సంగీతం అంటే ఇష్టమే. ఇప్పుడు మా సౌజన్య ప్రవేశపెట్టినప్పుడు నీ మాటలు వింటుంటే మామూలుగా లేదమ్మా, నువ్వు ఎంతో అభివృద్ధి చెందాలి, నీ గాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచాలి. నిన్ను పదే అభినందిస్తున్నానమ్మా, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇలాగే కొనసాగిస్తూ మొత్తం సంగీత ప్రపంచాన్ని నువ్వు ఏలాలమ్మా అమ్మా, నా కోరిక అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మీతో మాట్లాడుతుంటే కూడా చాలా ఆనందంగా ఉంది. సో ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు, మనం బోల్డ్ పాటలు పాడుతాం. ఓకేనా? అలాగే అమ్మా, అలాగే ఇద్దరికి కూడా అభినందనలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో యా సోని, సౌజన్య గారు ఇందాకలా ఎందుకు అని ఒక రాగం తీశారు కదా, అది మర్చిపోలేదా ఇంకా మీరు? అయ్యో అది ఎంత ముద్దుగా ఉంది తెలుసిన, వీడియో చూసినప్పుడు. అది మీకు ఒక విషయం అర్థం కావట్లేదు, మా అన్న టైంకి క్యాప్చర్ చేశాడు కాబట్టి అలాంటి మూమెంట్స్ బయటకు వచ్చాయి. మా అన్న కూడా అలాంటివి ఏమైనా చేసి ఉండొచ్చేమో, కానీ మీరు ఆ టైం క్యాప్చర్ చేయలేదు, మాకు అంటుపడలేదు. ఏం చేస్తాం, గోల్డెన్ మూమెంట్స్ అంటారు ఇవే. మా కంటే పడ్డాక మేము వదులుతామా చెప్పా అవన్నీ. అసలు అర్థం కావట్లేదేమో, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఏంటి అని అనుకుంటున్నారేమో. సో ఎస్, సో లాక్డౌన్ 14 డేస్ లాక్డౌన్ వచ్చింది అని, అసలు 14 డేస్ లాక్డౌన్ వచ్చింది అని మీరు ఏడ్చారు. దానికి మీ అన్నయ్య సాకేత్ మిమ్మల్ని ఎంత అంటే ఊరకపడంగా ఎంత ట్రై చేశారు, ఒక్కసారి మీ మాటలతో వినాలి అని. అది యాక్చువల్లీ నేను అప్పటికే ఇంటికి వెళ్ళి చాలా రోజులు అయింది, నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అప్పటికి 1 వీక్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ 21 డేస్ ఎక్స్ట్రా లాక్డౌన్ చెప్పారు, 14 కాదు. సో 14th వరకు లాక్డౌన్, 21 డేస్ స్ట్రిక్ట్ లాక్డౌన్ అనేసరికి. అండ్ అప్పుడే ముందు మేము డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట, ఇప్పుడు ఇలానే ఉంటుంది సిచ్యువేషన్, మనం ఏది తెచ్చుకున్నా చాలా జాగ్రత్తగా మెజర్ చేసుకొని అంటే కొంచెం ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్స్ చేయకుండా చాలా కాషియస్ గా ఉండాలి, ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాము, అది ఇది అని చెప్పి అన్నప్పుడే చెప్పారు. అండ్ దాని తర్వాత ఇంకా ఇన్ని రోజులు లాక్డౌన్ అనేసరికి ఇంకా అప్పటికే చాక్లెట్స్ కూడా తెచ్చుకోలేదు అండ్ సడన్ గా లాక్డౌన్ అన్నారు. ఈ టైం అంతా నాకేం చేయాలి, నేను నాకు కొంచెం ఏమంటారు బోర్ కొట్టినా, స్ట్రెస్ అయినా, ఇరిటేషన్ వచ్చినా నేను చాక్లెట్స్ తిన్నాము అలా ఏమైనా చేస్తా. ఇప్పుడు అది కూడా లేదు. అయ్యయ్యో, అలా అలా స్ట్రెస్ అయ్యి అలా అలా మొత్తానికి బయట వచ్చింది అనమాట. కానీ నిజమే సోని, అది వింటే అబ్బయ్యో అయ్యయ్యో, అది అసలు చిన్నపిల్ల ఏడుస్తే మనం ఎంత అయ్యో అంటామా అలా అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత.
నేను నార్మల్ గా కూడా అలానే ఉంటా, కానీ మా అన్న ఈసారి వీడియో తీసి నా విశ్వరూపం బయట పెట్టాడు. థ్యాంక్ యూ సాకిత్, ఈ సందర్భంగా సాకిత్ కి మేము థ్యాంక్ యూ చెప్తున్నాం అన్నమాట. అంటే ఏదన్నా ఏది ఫీల్ అయినా నేను తొందరగా చెప్పేస్తా. హ్యాపీ ఫీల్ అయినా అలాగే ఏమంటారు చిన్న పిల్ల గెలిచినట్టే ఏ అని చెప్పి మొత్తం ఎగురుతూ దుంకుతూ ఉంటాను. సాడ్ అయినా ఇలానే ఏడ్చేస్తూ ఉంటాను. మళ్ళీ అయిపోయిన అరగంటకో 20 నిమిషాలకో ఎంతసేపు అయితే ఉంటుందో దాని తర్వాత మళ్ళీ మామూలైపోతాను. సో నాకు అది వెంటనే అది బయటికి వెళ్ళిపోవాలి, ఆ బాధ కానీ ఆనందం కానీ ఏదున్నా. సో స్ట్రెస్ ఫ్రీ అవుతాం. అవును. సో సోని, మీతో మాట్లాడడానికి ఇంకొక అల్లరి పిల్ల వచ్చేసింది, తనతో మాట్లాడదాం. ఓకేనా? ఓకే. యెస్, హాయ్ వినయ, వెల్కమ్ టు మై షో. హాయ్ జోచి. హాయ్ సోని, నేను వినయాన్ని మాట్లాడుతున్నాను కాలిఫోర్నియా నుండి. హలో అండి, హౌ యు? బాగున్నాను సోని. సోని, నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్లీ నేను సాకెట్ని అడిగితే ఆయన చెప్పింది, కానీ మీ నోట్ వెంట వినాలండి. ఏంటంటే, సాకెట్ మీ పేరు టాటూ వేసుకున్నారు కదా చేయిపోయింది, అవును, అది చూసిన వెంటనే నీ ఫీలింగ్ ఏంటి, ఏమనిపించింది? అది నా 16th ఆర్ నా 18th బర్త్డేకో 16th బర్త్డేకో మా అన్న చేతి పైన టాటూ వేసుకొని సర్ప్రైజ్ చేశాడు. బర్త్డే గిఫ్ట్ అన్నమాట. నీకు ఏ గిఫ్ట్ ఇచ్చినా అది లైఫ్ టైం ఉండదు, అండ్ లైఫ్ టైం ఉండడానికి దిస్ ఇస్ ద గిఫ్ట్ దట్ ఐ ప్లాన్డ్ ఫర్ యూ అని చెప్పి సర్ప్రైజ్ చేయగానే నేను చాలా ఇమోషనల్ అయిపోయాను. అండ్ ఇప్పటికీ కూడా నాకు అది చూస్తుంటే ఇలా ఇలా గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుంది ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా. సో అసలు పర్ఫెక్ట్ ప్లేస్ కదా, మైక్ పట్టుకున్నప్పుడు భలే కనిపిస్తుంటది చేతి మీద సోనీ అని. ఏదన్నా ఇప్పుడు మనకి మా ఇద్దరి లవ్ దేంతో కొలవలేము, బట్ ఎవరికైనా చూపించాలి అంటే జస్ట్ ఒకటే, ఆ చేయిపోయిన టాటూ చూపించి దట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ ఐ ఆమ్ టు హిమ్ అని చెప్పి ఇలా ప్రౌడ్ గా షో ఆఫ్ చేసుకోవడానికి నాకు. నిజం సోని, వెరీ స్వీట్ ఆఫ్ నిజంగా. ఎవరు నేను వినలేదు ఇప్పటి వరకు, అంటే చెల్లెల పేరు టాటూ వేసుకున్నారని వినలేదు, చూడలేదు నేను. హీస్ ద ఫస్ట్ వన్. ఏం వేసుకున్నారేమో కానీ నాకైతే తెలియదు, నా నోటీస్ అయితే రాలేదు. బట్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆల్ ద బెస్ట్ సోని, ఇంకా మంచి మంచి పాటలు పాడాలి, అండ్ ఇంకా గొప్ప సింగర్ గా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండండి, స్టే సేఫ్. ష్యూర్. థ్యాంక్ యూ సోని, బాయ్. బై సోని. థ్యాంక్ యూ. బై బై విని. ఓకే, సో దట్ ఈస్ విని. మీలాగి ఇంకొక అల్లరి పిల్ల. దట్ ఇస్ సో నైస్. యా, సో అది సోని. సో అయిపోయింది, ఇప్పుడు మనకి నా మనసులో ఉన్న క్వశ్చన్ బయటకు వచ్చేసింది, అక్కడ ఒక పని అయిపోయింది. ఓకే, సో సోని, మీరు ఓన్లీ వోకల్ నేర్చుకున్నారా లేదా ఎనీ ఇన్స్ట్రుమెంటల్ కూడా నేర్చుకున్నారా మ్యూజిక్ లో? నేను చెన్నై వెళ్ళినప్పుడు బేసిక్స్ ఆఫ్ పియానో నేర్చుకున్నాను. సో బేసిక్స్ వరకు వచ్చు, అంటే నేను అది బయట ఇప్పుడు వాయించేయమంటే వాయించలేను, కానీ నా టైం తీసుకొని నా వరకు నేనైతే హ్యాపీగా వాయించుకోగలను పియానో. సో ఓకే, ఓకే, వెరీ గుడ్. సో అయితే ఫస్ట్ మీకు మీకు వచ్చిన ఫస్ట్ అవార్డ్ ఏంటి సోని, టిల్ డేట్ ఫస్ట్ అవార్డ్? బాల గంధర్వులు అని మన వంశీ రామరాజు గారి, వాళ్ళు పిల్లల్ని గుర్తించి కొంతమంది లైక్ మ్యాథమెటిక్స్ లోకల్కి, డాన్స్ లోకల్కి, కొంతమంది అకాడమిక్స్, పెయింటింగ్ ఇలా అన్ని ఫీల్డ్స్ లో ఇచ్చారు, అలాగే నాకు కూడా ఇచ్చారనమాట. సో నేను అప్పుడు సెకండ్ క్లాస్ లో ఉన్నాను, అండ్ నాకు సింగింగ్ లో నాకు వచ్చింది, లైక్ మూవీ సాంగ్ సింగింగ్ లో నాకు వచ్చింది, కర్ణాటక లో ఇంకొక అబ్బాయికి వచ్చింది అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. సో సెకండ్ స్టాండర్డ్ లోనే మీకు అవార్డ్ వచ్చింది మూవీ సింగింగ్ లో, అంటే అసలు మీరు మూవీస్ లో సింగింగ్ అనేది ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు, అండ్ ఫస్ట్ మూవీ ఏంటి? నేను ప్లేబ్యాక్ సింగింగ్, మూవీస్ అనే కాదు లైక్ దేనికైనా ప్లేబ్యాక్ సింగింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది నా సెకండ్ క్లాస్ లోనే. బొమ్మరిల్లు అనే ఒక సీరియల్ కి డాక్టర్ బంటి గారి మ్యూజిక్ లో అక్కడ చిన్నపిల్ల వాయిస్ వస్తుంది స్టార్టింగ్ లో, సో అది నేను పాడాను అనమాట. ఆఫ్టర్ దట్ థర్డ్ క్లాస్ లో నేను ఒక రియాలిటీ షో లో పార్టిసిపేట్ చేశాను. ఆ రియాలిటీ షో లో కోటి గారు జడ్జ్ అనమాట. సో అది అయిపోయే టైంలో ఇంకొక మూవీకి మనోరమ అని, ఆ మూవీకి చైల్డ్ వాయిస్ కోసం నేను ఒక పానీపూరి మీద ఒక పాట ఉంటుంది దాంట్లో చైల్డ్ వాయిస్ పాడాను అరౌండ్ నా 4th క్లాస్ ఆ టైంలో.
చైల్డ్ వాయిసెస్ ఇచ్చాను అండ్ కిరాణి గారికి మణిశర్మ గారికి కూడా కొన్ని పాడడం జరిగింది. ఆఫ్టర్ దాట్ నేను ఒక ఫోర్త్ ఫిఫ్త్ తర్వాత బ్రేక్ వచ్చింది. అగైన్ నా కమ్బ్యాక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. సాయి కార్తిక్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో సెల్ఫీ రాజా మూవీకి టైటిల్ సాంగ్ నేను మా అన్న కలిపి పాడాము. అది అది ఆ పాట నాకు వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే నా ఫస్ట్ ఫుల్ సాంగ్, నా ఫస్ట్ డ్యూయట్ సాంగ్, అది కూడా సాయి కార్తిక్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ మా అన్నయ్యతో. సో మా అన్నతో ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వడం అనేది నా నాకు చాలా 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 హ్యాపీ మూమెంట్ అండ్ హ్యాపీ మెమరీ. హ్యాపీయెస్ట్ మూమెంట్ మళ్ళీ ఇంకోసారి ఇవాళ గుర్తు చేసుకుందాం. ఒకసారి ఆ పాట పాడచ్చా ఇప్పుడు? పాడగలరు? యా, టూ లైన్స్ పాడతాను, మన హుక్ లైన్ పాడతాను. అంటే మన సోనీ ఇంత క్యాచీ సాంగ్స్, సూపర్ ఫాస్ట్ సాంగ్స్ పాడేస్తారన్నమాట చక్కగా. చాలా బాగుంది, క్యూట్ గా మీలాగే ఉంది. అయితే మనతో మాట్లాడే ఇంకొక ఫ్రెండ్ వచ్చేసారు, మాట్లాడదామా? తప్పకుండా. సో ఖాన్ భాయ్, సలాం అలైకుం, బాగున్నారా? వాళ్ళకి సలాం మేడం. ఇది మేడం కి కూడా, టోనీ మేడం కి కూడా ఫ్యూచర్ సాంగ్స్ కి కంగ్రాచులేషన్. వాయిస్ కూడా ఫుల్ ఎనర్జెటిక్ ఉంది మేడం. ఒక 30-40 ఇయర్స్ ఫ్యూచర్ ఉంది మేడం ఇంకా. అప్పటి నుంచి షో వింటున్నా, వాయిస్ లా కూడా ఇంటర్వ్యూ కూడా ఎక్కడ డల్నెస్ కనిపిస్తలేదు మేడం, మాటల్లో కూడా ఫుల్ ఎనర్జెటిక్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జనరేషన్ కి మీరే మేడం ఇప్పుడు సింగర్. అంతా భగవంతుడి దయ అండ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇంటర్వ్యూ అంటే వింటున్నప్పుడు ఎక్కడ గానీ డల్నెస్ గానీ నెగిటివిటీస్ గానీ ఎక్కడ కనిపిస్తలేదు. మీ మంచి కూడా ఫుల్ ఎనర్జెటిక్ అనిపిస్తుంది మేడం ఆ నేర్ లా వింటుంటే. థ్యాంక్ యూ, ఎంత ఎంత మంచి కాంప్లిమెంట్. అది టోటల్ గా సర్కిల్ గా వాంటరింగ్ చేస్తున్నా, ఎక్కడైనా ఇట్లా ఇట్లా చెప్తారా లేదా అంటే డల్ ఉంటారా లేదా ఫ్యూచర్ అంటే ఇట్లా ఏం కనిపిస్తలే, ఫ్యూచర్ కూడా ఫుల్ బ్రైట్ సర్క్యులేట్ చేస్తే. సో సోనీ, మనకి ఇంకొక ఫ్రెండ్ వచ్చేసారు, వాళ్ళతో మాట్లాడేద్దాము. హాయ్ అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, నేను శారదని మాట్లాడుతున్నాను. హాయ్ శారద గారు, వెల్కమ్ టు మై షో, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. మనతో సోనీ గారు ఉన్నారు, ప్లేబ్యాక్ సింగర్, ఆవిడతో మాట్లాడండి. నమస్తే శారద గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు రామాచారి గారు వాళ్ళ డాటరే కదా? అవునండి. నేను సార్ దగ్గర నేర్చుకుంటున్నాను పాటలు, సో ఎల్ఎంఏ లో ఉన్నాను అన్నమాట. ఓ ఆసమ్. యా, సో నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ వెరీ మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, మీ వాయిస్ చాలా బాగుందండి, చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ, మీరు కూడా బాగా పాడుతారు. నేను ఐ బిలీవ్ యూ, యూ సింగ్ వెరీ వెల్. సో అయ్యో అలా ఏం లేదు, మీరు 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 మళ్ళీ నేర్చుకుందాము అని అని ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడే మీరు బాగా పాడుతున్నారు అని లెక్క. సో నో ప్రాబ్లం అట్ ఆల్. థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ మీకు. థ్యాంక్ యూ, మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. శారద గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనము మళ్ళీ సోనీ చేత ఇంకా బోల్డ్ పాటలు పాడించేసుకుందాము. సో సోనీ, బ్యాక్ టు మన క్వశ్చన్స్ కి వచ్చేద్దాము. మీరు అందమా అందుమా అని ఒక సాంగ్ కి కెపెలా వర్షన్ మీరు చేశారు రైట్? మీరును అండ్ ఐశ్వర్య గారు. అసలు థాట్ ఎవరికి వచ్చింది, ఎవరిది ఆ థాట్ పాట అలా చేద్దాం అనేది? యాక్చువల్లీ ఈ పాటకి వెనక ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, నేను మన కంప్యూటర్ నా ల్యాప్టాప్ లో
లాజిక్ అదే రికార్డ్ సాంగ్స్ మ్యూజిక్ రికార్డ్ చేసే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ వేసుకొని అప్పుడప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాను. సో టెస్ట్ గా టెస్ట్ రన్ చేయడానికి ఏదో ఒక పాట పాడదాము అనుకొని ఏ పాట డిసైడ్ అవ్వలేక నార్మల్ గా ఫోన్ తీసుకొని షఫల్ నొక్క నొక్కగానే ఈ పాట ప్లే అయింది. సో అలా ఈ పాట చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ పాట ప్లే అవ్వగానే నార్మల్ గా రికార్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళం ఆకపెల్లా వర్జన్ అని అలా డెవలప్ అయింది అనమాట. సో నార్మల్ ఊరికే టెస్ట్ రన్ చేసేది కాస్త ఇంకా ఫైనలీ నేనే సాఫ్ట్వేర్ లో రికార్డ్ చేసి కొద్ది గొప్ప మా కజిన్ హెల్ప్ తీసుకొని నేను కొంచెం ఎడిట్ చేసి అతను కూడా కొంచెం హెల్ప్ ఎడిట్ చేశాడు శ్రీనాథ్ కొమండూరి. సో అలా ఈ వర్జన్ చేయడం జరిగింది అనమాట. వెరీ అన్ఎక్స్పెక్టెడ్ బట్ ఒకసారి వన్స్ వి గాట్ ఇన్ టు ఇట్ మేము ఇంకా 100% హార్ట్ పెట్టడం జరిగింది దాంట్లో. వెరీ గుడ్, నిజంగా చాలా బాగుంది అది. ఇద్దరు పాడితే విన్నప్పుడు చాలా చాలా థ్యాంక్ యూ. సోని నాన్నగారు అన్నయ్య గురించి అందరికి తెలుసు ఆబ్వియస్లీ. సో అయితే నీకు వాళ్ళిద్దరు బాగా నచ్చిన క్వాలిటీస్? అంటే మా నాన్నగారు గురించి అంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ గురించి మనం చెప్పడం అనేది చాలా పెద్ద టాస్క్. బట్ మా నాన్నగారి దగ్గర పేషెన్స్ నేర్చుకోవాలి. అండ్ మా అన్నయ్యలో నచ్చిన క్వాలిటీ అంటే వెరీ ప్లెయిన్ హార్టెడ్ మా అన్నయ్య. లైక్ ఎవరికైనా ఏమైనా చిన్న ప్రాబ్లం ఉందన్నా అది మా అన్నకి బద్ధ శత్రువు అయినా ఆ మూమెంట్ లో హెల్ప్ చేస్తాడు. సో ఫస్ట్ ఇన్ హెల్పింగ్ ఎనీబడి. సో ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ మై బ్రదర్. అండ్ మా నాన్నగారి దగ్గర పేషెన్స్. అండ్ వాళ్ళిద్దరిలో కామన్ గా వాళ్ళ సింగింగ్ ఆబ్వియస్లీ. yes. మరి అమ్మ అయితే నాకు నా ఇమోషన్స్ ని మేనేజ్ చేసే ఒక ఏమంటారు హ్యూమన్ ఫామ్. సో నాకు ఆనందం వచ్చినా కోపం వచ్చినా ఏదన్నా మా అమ్మ లేకుండా నేనైతే ఇమాజిన్ కూడా చేసుకోలేను నా లైఫ్. మా అమ్మ ఏమో నాకు నేను ఎట్లా బయటకు వెళ్తే ఒక ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కు కాల్ చేస్తుంది ఎందుకు చేస్తావు అని ఒకరోజు అరిచాను. దాని తర్వాత 2 times చేయలేదు, 3rd time కి నేనే చేసా ఎందుకు నాకు కాల్ చేయట్లేను నా పైన ఇంట్రెస్ట్ పోయినా అని అన్నాను. అయ్యో నువ్వే కదా చెయ్యొద్దు అన్నావు అంటే నేను అన్నే అంటాను, నేను అన్నవని చేస్తున్నావా ఏంటి అని చెప్పి మళ్ళీ. సో అలా మా అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్. సో మా ఇంకా అంతకంటే చెప్పలేను. యా వెరీ గుడ్, చాలా బాగుంది. అయితే ఇంకొకటి ఏంటంటే మీకు అండ్ మనందరికి నచ్చిన డిస్నీ సాంగ్ ఒకసారి మాకు పాడి వినిపించగలరా? షూర్ షూర్. మనకి అలాదిన్ మూవీలో ఉంటుంది. సో I can show you the world shining, shimmering, splendid. Tell me, princess, now when did you last let your heart decide? I can open your eyes, take you wonder by wonder, over, sideways and under, on a magic carpet ride, a whole new world, a new fantastic point of view, no one to tell us no, or where to go, or save your only dreaming, a whole new world, a dazzling place I never knew, but when I'm way up here, it's crystal clear, that now I'm in a whole new world with you. నిజంగా చాలా చాలా బాగుంది. అది ఎంత బాగుందో చెప్పడానికి మనకు ఒక ఆత్మీయులు వచ్చేసారు, వారితో ఒకసారి మాట్లాడదాము. ఓకేనా? తప్పకుండా. ఎస్ హాయ్ నమస్తే, ఎవరండి ఆత్మీయులు? హలో 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 మొబైల్ ఎవరండి ఆత్మీయులు? ఓకే మనకి కట్ అయింది కనెక్షన్. ఓకే సో సోనీ అది ఎంత బాగుంది అంటే నాకు మాటలు రాట్లేదు. మళ్ళీ ఇంకేం క్వశ్చన్ అడగాలంటే మర్చిపోయాను.
మీరు మెస్మరైజ్ అయిపోయారు నా పాట విని, అందుకే మర్చిపోయారు. అంటే నేను ఎదురుగుండా సోని సోని అని జపం చేస్తూ మీరు మాట్లాడుతుంటే మై మర్చిపోయి ఉండిపోయాను అక్కడ అలాగా. సో ఎస్, మళ్ళీ మనకు వచ్చేసారు. హాయ్ నమస్తే, ఎవరండి మాట్లాడుతున్నారు ఆత్మీయులు? హలో హలో, మొబైల్ ఎవరండి? హలో. ఓకే, సో మళ్ళీ మనకి అది ప్రాబ్లం అన్నట్టుంది. ఓకే, సో సోని నెక్స్ట్ కమింగ్, మీరు స్మూల్ మిర్చి కవర్ స్టార్ కి మెంటర్ గా చేస్తున్నారు రైట్? చేశాను, జడ్జ్ లాగా చేశాను. ఎస్, యా. సో దాని గురించి మాకు చెప్తారా అది ఏంటి అనేది? మిర్చి మిర్చి తెలుగు వాళ్ళు ఒక కాంపిటీషన్ కండక్ట్ చేశారు స్మ్యూల్ స్మ్యూల్ వాళ్ళ ద్వారా. సో ఆ కాంపిటీషన్ లో టాప్ కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళలో ఫైనలిస్ట్ ని చేసి వాళ్ళ, సో అలా ఒక గ్రూప్స్ గా డివైడ్ చేశారన్నమాట. సో మా ఇన్పుట్స్ అండ్ మా సజెషన్స్ మాకు తెలిసిన ఎంతో కొంత వాళ్ళకు కూడా చెప్పి చేయడం జరిగింది. సో దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ అ జడ్జ్ అండ్ మెంటర్. సో రైట్, యా, సో చాలా బాగుంది. అండ్ యాక్టర్ నందు గారి సహకారంతో అండ్ మీ అన్నయ్య సంగీత దర్శకత్వంలో ఒక యాడ్ కి మీరు మీ వాయిస్ ఇచ్చారు. వాయిస్ ఓవర్ చెప్పాను, కరెక్ట్? ఎస్ ఎస్. సో దాని గురించి నేను అసలు మర్చిపోయాను కూడా దాని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ గుర్తు చేసినందుకు. నందు అంటే మర్చిపోయానంటే మర్చిపోవాలని కాదు, బట్ ఎవరు ఎవరు ఇంత కీన్ రీసెర్చ్ చేయలేదు నేను చేసిన వర్క్స్ గురించి. బట్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. లేదంటే ఇప్పుడు అన్నయ్య గురించి, నాన్నగారి గురించి అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ రీసెంట్ గా మన రేడియోలోనే ఇద్దరిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అందరికి తెలుసు కదా, మీ గురించి తెలియాలి అందరికి అని. సో కొంచెం ఎక్కువగా సొరంగ మార్గం నుంచి తవ్వి తీసారనమాట మీ గురించి. మీరు అలానే చేశారు. అండ్ నందుతో నందు అయితే కూర్చోబెట్టి లిటరల్లీ కళ్ళు మూసుకో, నువ్వు ఇలా చెప్పాలి, నువ్వు ఇలా చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కటి క్లీన్ గా కూర్చోబెట్టి తీసుకున్నాడు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వాయిస్ ఓవర్ ఫర్ అన్ అడ్వర్టైజ్మెంట్ నాకు. అండ్ ఎస్, అటు నందు గారు, ఇటు అన్నయ్య మ్యూజిక్ డైరెక్షన్. అవును. సో చాలా బ్లెస్డ్, మీకు బ్లెస్డ్ మూమెంట్స్ అనేవి చాలా ఉన్నాయి అన్నయ్యతోని. అవును. అండ్ నెక్స్ట్ కమింగ్ నాట్స్ కన్వెన్షన్ కోసం మీరు కేరవాణి గారి బృందంతో కలిసి పాడారు. నేను రాలేకపోయాను అన్ఫార్చునేట్లీ, నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఐ హాడ్ టు డ్రాప్ డౌన్. నేను రాలేదన్నమాట లాస్ట్ టైం. ఓకే ఓకే. సో సోనీ, అసలు ఫస్ట్ మూవీ ఛాన్స్ అంటే ఐ మీన్ ప్లేబ్యాక్ సింగింగ్ డైరెక్ట్ గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, లేకపోతే నాన్నగారి ద్వారా మీకు రిక్వెస్ట్ వచ్చిందా సాంగ్స్? కాదు, ఫస్ట్ ప్లేబ్యాక్ సింగింగ్ నేను ఫస్ట్ కోరస్ లు పాడేదాన్ని. నేను వెళ్ళి నా ఆడిషన్ ఇచ్చి, నా డెమోస్ ఇచ్చి నేను వెళ్ళి నా కోరస్ పాడాను. అండ్ అలా అలా లైక్ ఎవ్రీ అదర్ సింగర్ కోరస్ లో పాడడం చూసి, కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో సోలో బిట్స్ పాడి, అక్కడి నుంచి ట్రాక్స్ పాడి, అక్కడి నుంచి ప్లేబ్యాక్ సింగింగ్ లెవెల్ కి బై గాడ్స్ గ్రేస్ రాగలిగాను. సో గుడ్. సో అంటే ఓకే, ఇది మీ కెరీర్ ఇలా స్టార్ట్ అయింది. అండ్ ఇంకొకటి, రాణా అని పేరు స్టార్ట్ చేస్తే మీరు ఎక్కడికో వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయట కదా మీకు. పాపం అతనికి పెళ్ళైపోతుందండి, అయిపోయింది ఇంకా, హార్ట్ బ్రేక్ అయిపోయింది నాకు అతని పైన. అయ్యయ్యో, కానీ పర్వాలేదు. మరి ఎంత అంటే మ్యాడ్ అబౌట్ రాణా, మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి. టూ మ్యాడ్ అబౌట్ రాణా. యా, నాకు రాణా అంటే చాలా ఇష్టం. అండ్ రాణా భల్లాల్ దేవ్ గా ఉన్నప్పుడు నేను ఆ మూవీలో పాట పాడడం అనేది కూడా నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్. యా, బాగుంది. అయితే ఎలాగో మీరు రాణా ఇది భల్లాల్ దేవ అని చెప్పారు కాబట్టి, బాహుబలి మూవీకి అసలు ఆఫర్ ఎలా వచ్చింది? And what was the reaction? Was it like offer ochindi, you're going to sing anna tarvata, what was your first reaction? Ante offer ela ochindi ante, as I told you, nenu Bahubali movie ke chorus paadaniki and
బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి దీనికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉన్నాను. అండ్ ఒక రోజు అలానే కిరాణి గారు నన్ను పిలిచి ఈ పాట ఒకసారి ట్రై చేయమ్మా, ట్రాక్ వర్షన్ అంటే ఒరిజినల్ వేరెవరో పాడతారు, ట్రాక్ నువ్వు పాడతావు అన్నట్టుగానే, అంటే ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వకుండా పాట ట్రై చేయించారు. అండ్ లక్కీలీ కిరాణి సార్ అండ్ వలి మ్యామ్, రాజమౌళి గారు, రమా మ్యామ్, వీళ్ళందరికీ నా వర్షన్ నచ్చింది. అండ్ నా వర్షన్ పైన షూట్ చేయడం జరిగింది. సో దే ఆర్ వెరీ నైస్ పీపుల్. అండ్ వాళ్ళు నాకు లైఫ్ టైమ్ కి బిగ్గెస్ట్ మెమరీ అండ్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. అది వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది. సో ఐ వుడ్ లైక్ టు టేక్ టైమ్ అండ్ థ్యాంక్ శ్రీ ఎంఎం కిరాణి సార్, రాజమౌళి గారు ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ లైఫ్ టైమ్ మెమరీ. ఎస్. సో సోని, అయితే ఇక్కడ ఈ పాట గురించి చెప్పాలి అంటే పాటలో ఏది చూడాలి, ఏది వినాలి మాకు స్పష్ట అర్థం కాల. ఫస్ట్ వీడియో, అయ్యో ఆ వీడియో చూస్తుంటే అటు అనుష్క గారిని అండ్ మన ప్రభాస్ గారిని చూడాలా, ఆ సాంగ్ డాన్స్ చూడాలా, పిక్చరైజేషన్ చూడాలి, లేదా చెవులు అన్ని మూసుకుని చక్కగా మేము పాట వినాలా అనేది ఫస్ట్ థింగ్ మాకు అర్థం కాలేదు. ఇట్ వాస్ సో సూదింగ్ అండ్ సో బ్యూటిఫుల్ కూడా. అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ తీసుకుంటే కూడా ఇంత సంతోషం కలిగదేమో కదా ఆ పాట పాడాక. కరెక్ట్. అండ్ మీరు అన్నట్టుగా నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు స్క్రీన్ పైన అనుష్క గారిని చూడాలా, విజువల్స్ ని చూడాలా, వాళ్ళ కెమిస్ట్రీని చూడాలా, నా పాట నేను ఎగ్జైట్ అయి వినాలా, ఏంటి ఇన్ని ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్యలో ఇవన్నీ ఆలోచించేలో పాట కూడా అయిపోయింది. సో నాకు ఒక 5 times to 10 times చూస్తే కానీ నాకు సింక్ అవ్వలేదు. సో అండ్ లేడీస్ కాబట్టి ఇప్పుడు మన ఇద్దరు ఒక మాట అనుకుందాము, అసలు ఇంకా చెప్పాలి అంటే అందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ కూడా చూడాలని కూడా నాకు డౌట్ వచ్చింది. నిజమా కదా? తప్పకుండా. డ్రెస్సెస్, ఆర్నమెంట్స్ అన్ని కలగలిపి ఆ పాటని ఒక హైప్ కి తీసుకెళ్తారు. బ్యూటిఫుల్ విజువల్స్ ఆ సినిమా మొత్తంలో కూడా, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ జ్యువెలరీ, అబ్బా ఎంత బాగుంటాయో. అసలు ఆడవాళ్ళు ఉన్నారు ఎక్కడికి వెళ్ళి వదలరు కదా అనిపించుకుంటారు అంది. ఎస్. ఎస్. సో సోని, ఇన్ని పాటలు పాడారు, లైక్ ఐ మీన్ చిన్నప్పటి నుంచి కూడా, సో మీ బెస్ట్ క్రిటిక్ ఎవరు మీ ఇంట్లో? మా ఇంట్లో నలుగురికి నలుగురు క్రిటిక్స్. ఎవరికి ఏ పాయింట్ అనిపిస్తే అది హర్ట్ చేసినట్టు అయితే ఎప్పుడు ఎవరికి చెప్పరు, ఎప్పుడు ఎవరిని హర్ట్ అయితే చేయరు. కానీ మొత్తం ఫస్ట్, ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను మొత్తం పాటలో ఒక 2 lines తప్పు పాడితే మిగతా పాట అంటే ఎంత బాగుందో, అసలు మొత్తం అంత బాగుంది బాగుంది అని చెప్పి లాస్ట్ కి నెక్స్ట్ డేనో ఎప్పుడో, నువ్వు చూడు ఈ 2 lines తప్పు పాడావు, ఈ 2 lines తప్పు ఎందుకు పాడావు అంటే అని చెప్పి మా నాన్న అన్న అయితే టెక్నికలీ మ్యూజిక్ వైజ్ తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తారు. మా అమ్మ అయితే ఇప్పుడు ఆ 2 lines అయితే తప్పు ఉన్నాయి, ఎందుకు ఎందుకు తప్పు వచ్చాయో నీకు నువ్వు ఫిగర్ అవుట్ చేసుకో అని చెప్పి మా అమ్మ, లైక్ ఏ విషయంలో అయినా, బిహేవియర్ లో కానీ, మాట్లాడడంలో కానీ, డ్రెస్ లో కానీ, ఏదైనా నలుగురికి నలుగురు క్రిటిక్స్. నేను కూడా వెళ్ళి మా నాన్నకు కూడా చెప్పిన రోజులు, నా డాడీ అలా కాదు డాడీ, కొన్ని కొన్ని సార్లు ఇది ఇలా అవుతుంది అని. సో మా నలుగురికి చాలా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, నాట్ ఓన్లీ విత్ మై బ్రదర్ బట్ ఆల్సో మై పేరెంట్స్. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా అది ఎప్పటికీ ఉండాలి, టచ్ వుడ్. ఓకే, సో ఇప్పుడు కొత్త మెంబర్ వచ్చారు ఫ్యామిలీలోకి మీ వదిన. అవును. ఎస్. సో మీ వదినతో ఎంత క్లోజ్ రిలేషన్షిప్? హౌ ఇస్ ద బాండింగ్? మా వదిన కొత్తగా ఫ్యామిలీలోకి అఫీషియల్ గా వచ్చారు, కానీ మా ఫ్యామిలీలో ఇంతకు ముందు నుంచే ఒక పార్ట్ లాగా అయిపోయింది. సో నేను మా వదినతో చాలా క్లోజ్. అండ్ మా అన్నకి అగైన్స్ట్ వెళ్ళాలంటే మేమిద్దరం ఒక టీం అయిపోతాము చిన్న చిన్న ఫైట్స్ లో. ఇప్పుడు ఏదైనా మే ఇద్దరం కూర్చోబెట్టి, నువ్వు ఇప్పుడు నాకు మాకు తెలియదు, నువ్వు వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకురావాలి, నువ్వే వెళ్ళాలి, ఇలాంటి మొండితో నలిచింది అల్లర్లు. సో ఇలాంటివి ఎవరన్నా ఉంటే నేను మా వదిన ఫస్ట్ ఒక టీమ్ అవ్వడానికి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అయితే సోని, మనం చాలా క్వశ్చన్స్ మాట్లాడేసుకున్నాము, పాట కొంచెం ఒక పాట పాడేసుకుందామా? తప్పకుండా పాడేసుకుందాం. అంటే నేను పాడతాను కాదు, మీరు ఒక మంచి, మీకు నచ్చిన ఐదర్ హిందీ, తెలుగు ఆర్ ఇంగ్లీష్, ఏదైనా మీకు నచ్చిన ఒక మంచి పాట. ఓకే, మంచి ఓల్డ్ హిందీ సాంగ్ పాడనా? సూపర్ గా హ్యాపీగా పాడేసేయండి. లగ జాగనే కే ఫిర్ హే
हसी रात हो ना हो शायद फिर इस जन्म में मुलाकात हो ना हो लग जाग ले के फिर हसी रात हो ना शायद फिर इस जन्म में मुलाकात हो ना लग जाग ले के ఇప్పుడు మీరు లగజాగలి అంటే కష్టం సోని, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ నుంచి అంతా వర్చువల్ గానే జరుగుతుంది. ఇప్పుడు వర్చువల్ గానే లెట్స్ ఆల్ స్టే టుగెదర్ అండ్ ఫిక్స్ ద ప్రాబ్లం వరల్డ్ ని మనమందరం ఇలా హ్యాపీ వైబ్స్ తో పాజిటివిటీతో ఒక మంచి ట్రస్ట్ తో మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనకున్న చిన్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఫిక్స్ చేసేసుకుందాం. Yes, sure. And మీరు లైక్ క్లాసికల్ అండ్ లైట్ మ్యూజిక్ నేర్చుకుంటూ ఫిలిం లో కూడా సినిమాలో కూడా పాటలు పాడుతున్నారు, స్టేజ్ మీద మీరు ఐ మీన్ కచేరీలు ఏమైనా ఇచ్చారా? అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ ఐ మీన్ అవార్డు కానీ సన్మానం కానీ ఏమైనా జరిగిందా? అంటే నాకు అంటే కచేరీలు ఇచ్చినప్పుడు మనకి అప్రిసియేషన్ వస్తుంది, సన్మానం చేస్తారు, లేకపోతే ఒక గిఫ్ట్ ప్రైజ్ ఇస్తారు అలాగా. అవును, నాకు అంటే మన మన వాళ్ళందరూ చాలా చాలా బాగా చూసుకుంటారు మన ఆర్టిస్ట్ అందరినీ. సో అందరూ మోస్ట్ ఆఫ్ ద స్టేజ్ షోస్ మంచి సన్మానం ఉంటుంది, మంచి సభా కార్యక్రమం ఉంటుంది అండ్ మాకు ఆ సభలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మమ్మల్ని ఎక్కడైనా మమ్మల్ని గుర్తించి మా మమ్మల్ని బాగా చూసుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అలాగే ఉంటాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మీరు ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సాంగ్ మీకు గుర్తుందా? రెండు పాటలు, యాక్చువల్లీ నాకు రెండిట్లో ఏదో గుర్తులేదు. ఒకటే ఒకటేమో ఒక పాట ప్రిపేర్ అయ్యి స్టేజ్ మీదకి వెళ్ళి వేరే పాట పాడాను. నాకు అంటే చిన్నప్పుడు అది మెయిన్ సాంగ్ అన్నమాట, మామా చందమామ అనేది. ఆ పాట మా మమ్మీ నేర్పించింది. నేనెందుకు ఆ పాట పాడాలని చెప్పి స్టేజ్ మీదకి వెళ్ళి అమ్మ అంటే ఎవరో తెలుసా అని ఒక ఎల్లమ్మే పాట ఉంటుంది అది స్టార్ట్ చేశాను చిన్నగా. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మరి మా అమ్మ ఇట్లా షాక్ అయ్యి షేక్ అయింది అనమాట కింద నుంచి. అది ఆర్కెస్ట్రా వాళ్ళు వాళ్ళు కూడా ఏం జరుగుతుంది అమ్మ ఏదో పాడుతా అని వాళ్ళు మ్యూజిక్ ఇవ్వడానికి రెడీ అయితే నేను మైక్ తీసుకొని స్టార్ట్ చేసేసాను ఈ పాట. వాళ్ళు మ్యూజిక్ ఇవ్వలేదు ఏం లేదు. సో అలా అందరినీ షాక్ చేశాను అనమాట. సో మామా చందమామ అనే మూవీ సాంగ్. అవును, చందమామ వినరావా నా కథ వింటే మనసు ఉంటే గతి లేదు మామా చందమామా. ఇది నేను పాడకుండా ఇది ప్రిపేర్ అయ్యి ఫుల్ గా ఆర్కెస్ట్రా వాళ్ళు వాళ్ళందరు కూడా ప్రిపేర్ అయ్యారు. వాళ్ళు రెడీ అయ్యేలోపు ఒక పాట తర్వాత నుంచి ఇంకో పాటకి రెడీ అయ్యే గ్యాప్ లో నేను పాట స్టార్ట్ చేస్తున్నాను. ఏ పాట అంటే ఎల్ఎంఏ పాట, ఇది సి నారాయణ రెడ్డి గారు రాశారు. అమ్మంటే ఎవరు తెలుసా ఆ జన్మంటేమో తెలుసా నేల మీద ఉదయించిన దేవతరామ్మా, నేల మీద ఉదయించిన దేవతరామ్మా, కన్నీళ్ళు చనుబాలు కన్నీళ్ళు చనుబాలు కలపోస్తే ఆ జన్మ అమ్మంటే ఎవరు తెలుసా ఆ జన్మంటేమో తెలుసా.
సూపర్ సోనీ, చాలా చాలా స్వీట్ గా ఉంది. అంటే ఈ ఇన్సిడెంట్ లో ఫన్నీ ఏంటంటే మా అమ్మని ఇరిటేట్ చేస్తూ ఫ్లాటర్ కూడా ఒకటే టైం లో చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఈ రోజు మీ ఈ పాట ఎంత స్వీట్ గా ఉంది అంటే మీకు ఇష్టమైన చాక్లెట్స్ అంత స్వీట్ గా ఉంది. నాకు బాహుబలి టు హంసనామ సాంగ్ కి టిఆర్ఆర్ అవార్డు వచ్చింది అండ్ ఐ వెరీ వెరీ హ్యాపీ. అది వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ అండ్ నాకు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఉగాది పురస్కారం వచ్చింది అండ్ నెక్స్ట్ ఈ అవార్డు వచ్చింది. సో రెండు మంచి ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఈ పాటకు వచ్చాయి కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నాట్ ఓన్లీ అవార్డ్, టిఎస్ఆర్ అవార్డ్స్ ఫంక్షన్ లో నేను పాడడం కూడా జరిగింది అలాంగ్ విత్ మనో గారు, సాకేతన్ అండ్ హారిక నారాయణ అని ఇంకొక సింగర్. సో మేము నలుగురం స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాము ఒక 30 మినిట్స్. వావ్, చాలా మెమరీ. అయితే ఇంతసేపు అయ్యింది అసలు మీకు ఇంత పేరు తెచ్చిపెట్టిన ఆ బాహుబలి పాటను కూడా కొంచెం హమ్ చేసేస్తే. తప్పకుండా, చర్ణం నుంచి స్టార్ట్ చేసి పల్లవికి వెళ్తాను. సో మొత్తం నుంచి స్టార్ట్ కాదు, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి అమెరికాకి వెళ్ళి ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళు వింటున్నారో వాళ్ళందరి హార్ట్స్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వస్తా. మళ్ళీ విశాల వీర భూమిపై వసించనాపై వరాల మానిపై భావన పరాక్రమాల జ్వాలనే హసించనా నిన్నే గెలిచి సుఖాల కేళినా ఏకాంత కాంత మందిరానా నీ మహాబాహు బంధనానా నూరేళ్ళు బందిని కానా రాజా విరాధివీర నీతో నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్ళాలి అన్న అందాక నేను కూడదానా హాయిన హంసనాభలోనా నీగాలి సోకుతుంటే పైన మెచ్చింది దేవసేన దద్దరి దెబ్బకి మొత్తం అనమాట. అందరూ అటెంటివ్ అయిపోయారు, ఓవర్ అటెంటివ్ అయిపోయారు ఈ పాటకి. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్పెషల్ క్రెడిట్స్ టు శ్రీ చైతన్య ప్రసాద్ గారు, ఈ పాట ఎంత బ్యూటిఫుల్ గా లిరిక్స్ రాశారు అండ్ దీప్ అన్నతో కలిసి నేను ఈ పాట పాడడం జరిగింది. అండ్ యాజ్ యూ ఆల్ నో మ్యూజిక్ డైరెక్టర్ కిరణి సార్, స్పెషల్ థాంక్స్ టు యూ వన్స్ అగైన్. అసలు మామూలుగా కాదు, అన్ని చాలా బాగుంది సోనీ. నిజంగా ఒరిజినల్ గా మూవీలో విత్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో విండం ఒకలాగా అయితే డైరెక్ట్ గా లైవ్ లో మేము ఇలా విండం మాకు ఇంకా చాలా సూదింగ్ గా అనిపిస్తుంది. అసలు ఎదురుకుండా ఉంటుంటే బోల్డ్ అని ఒక బాస్కెట్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్ ఇచ్చేసేదాన్ని నేను మీకు ఈ రోజు గిఫ్ట్ గా. నెక్స్ట్ టైం మీరు ఇండియా వచ్చినప్పుడు మనం కలిసినప్పుడు మీరు ఖచ్చితంగా నా ఫేవరెట్ చాక్లెట్స్ అన్ని మీకు పెడతాను లిస్ట్, అవన్నీ తీసుకొని వచ్చేసేయండి. చాక్లెట్స్ తెస్తే అన్ని అన్ని సాంగ్స్ పాడతా. అయ్యి బాబే, ఇంత బంపర్ ఆఫ్ రీచ్ చేయక నేను చాక్లెట్స్ తేకుండా ఉంటానా సోని? ఇదేదో కాదు, ఇదేదో ఇంటర్వ్యూలో లేదు, ఇదేదో చాక్లెట్ టాక్ షోలో ఉంది. మన వింటున్న వాళ్ళందరికి అర్థమైపోయి ఉంటుంది నాకు ఎంత పిచ్చర్ చాక్లెట్స్ అంటే. ఎస్ ఎస్. సో ఇంకొకటి సమ్మోహన మూవీలో పాట కూడా మాకోసం హమ్ చేయగలరా, మీకు ఇష్టం అనుకుంటా సాంగ్? యా, ఒక్క నిమిషం నేను ఒకసారి శృతి చూసుకొని పాడతా. యా
రెండు పాటలు ఇష్టము. మీరు ఏది పాడమంటే అది, కన్నులలో తడిగా కానీ ఊహలు ఊరేగా కానీ, రెండిట్లో మీ ఇష్టం. మీకు ఏది ఇష్టమైతుంది, ఏది ఇష్టమైతుంది? కన్నులలో తడిగా నీతో మిగిలా ఒంటిగా మిగిలా కదిలి కనలా నువ్వులేనిదే ఇక నేనెలా జ్ఞాపకం మరిచేదెలా కనులలో తడిగా నీతో మిగిలా ఒంటిగా మిగిలా సూపర్ సూపర్ ఉంది సోని, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ పాట పాడించాలి అని ఆలోచిస్తున్నాము. అయితే ఇంకా మీరు చాలా స్టేజ్ షోస్ చేశారు కదా, లైక్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ప్లేబ్యాక్ సింగింగ్, సో టిల్ డేట్ మీకు వచ్చిన బెస్ట్, అంటే ఐ మీన్ మీరు అనుకుంటున్న బెస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏది, అండ్ ఆడియన్స్ అప్లాజ్ వచ్చింది దేనికి ఎక్కువ ఎప్పుడు? యాక్చువల్లీ నేను మా స్టేజ్ షోస్ ని ఒక ఫ్లైట్ తో కంపేర్ చేస్తాను. అదేంటి అనుకుంటున్నారేమో కాదు, ఒక పైలట్ అండ్ హిస్ జర్నీతో కంపేర్ చేస్తున్నాం. ఫ్లైట్ లో పైలట్ ఎలాగో సింగర్స్ కి, స్టేజ్ షోస్ లో సింగర్స్ అలా, ఎవ్రీ టైమ్ టేక్ ఆఫ్, ఎవ్రీ టైమ్ ల్యాండింగ్ ఇస్ అ సక్సెస్. సో ఎవ్రీ స్టేజ్ షో మాకు ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు కరెక్ట్ గా వెళ్తే ఆ షో సక్సెస్. కొన్ని మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ ఎలా అంటే, మనకి ఫ్లైట్ లో టర్బులెన్సెస్ ఎలా వస్తాయి, అలా చిన్న చిన్న మిస్టేక్స్ అని అలా నేను కంపేర్ చేసుకుంటూ ఉంటాను. సో దిస్ ఇస్ మై వ్యూ ఆన్ సింగింగ్. సో ప్రతి ఒక్క స్టేజ్ షో లో అట్లీస్ట్ ఒక్క హార్ట్ అయినా టచ్ చేసి ఉంటానని నేను అనుకుంటున్నాను. సో ఐ థింక్ ఎవ్రీ స్టేజ్ షో ఇస్ మెమరబుల్ ఫర్ మీ. ఓకే, సో సోని మీకు ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్. ఓకే, ఒక్క 1 మినిట్, మీకు ఒక ఇంకొక సర్ప్రైజ్ వస్తుంది. దాని అది ఏంటనేది నాకు కూడా సర్ప్రైజ్. ఓకే, ఇదేదో బాగుందే. గారు నమస్కారం అండి, నేను రామాచారి కుమాండూరి, సోనీ కుమాండూరి నాన్నగారిని మాట్లాడుతున్నాను. నేను లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సోనీ పుట్టిన సంవత్సరమే స్టార్ట్ చేశానండి, స్థాపించాను. సోనీతో పాటు ఎల్ఎంఏ కూడా ఎదుగుతోంది, ఎల్ఎంఏతో పాటు సోనీ కూడా ఎదుగుతోంది, ఇద్దరి ఏజ్ ఒకటే. అలాగే అటు సోనీకి ఎల్ఎంఏకి అందరి ఆశీస్సులు లభిస్తున్నాయి, అందరి ఆశీస్సులతో చక్కగా ముందుకెళ్తున్నారు. సో ఇప్పుడు నేను సోనీని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎల్ఎంఏలో చాలామంది పిల్లలు నేర్చుకుంటున్నారు, అలాగే మా సోనీ కూడా నేర్చుకుంటోంది. మరి చాలామంది పిల్లలకు ఉన్నట్టే ఎల్ఎంఏ మీద తనకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, ఎల్ఎంఏ గురించి తన అభిప్రాయం ఏంటో చెప్పమనండి. ఎందుకంటే తను కొంచెం డిఫరెంట్ కదా, ఇప్పుడు వేరే వాళ్ళకి నేను ఓన్లీ వాళ్ళ సార్ని నేను, సోనీకి 2 రోల్స్ ఉన్నాయి నా పట్ల, నేను టీచర్ కూడా తన ఫాదర్ కూడా. కాబట్టి తన ఎక్స్పీరియన్సెస్ ఎల్ఎంఏలో, అలాగే తన తోటి సింగర్స్ కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు డెఫినెట్గా సోనీని చిన్నప్పటి నుంచి ప్యాంపర్ చేశారు, అందరూ డెఫినెట్గా చేస్తారు. సో ఇలా తన ఎక్స్పీరియన్స్ ఇన్ ఎల్ఎంఏ గురించి చెప్పి ఎల్ఎంఏ పాట ఒకటి పాడమని అడగండి. ఇది నా క్వశ్చన్ సోనీకి. అసలు సౌజన్య గారు, మీరైతే నన్ను ఎవ్రీ 5 మినిట్స్ నన్ను స్పెషల్ గా ఫీల్ చేపిద్దామని ఫిక్స్ అయ్యారు ఏంటో, మరి 5 మినిట్స్ కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. నేను జస్ట్ పాడినంత టైం తప్ప మిగతా అంతా కూడా మీరు నాకైతే గూస్ బంప్స్ ఇప్పిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా నాన్నగారు అడిగినట్టు ఎల్ఎంఏ పట్ల నా అభిప్రాయం ఏంటంటే, ఫస్ట్లీ ఎల్ఎంఏ క్లాస్ లో మా నాన్నగారు నన్ను ఇంకా ఏ స్టూడెంట్ ని వేరుగా చూడరు, నన్నైనా సాకేతన్ననైనా ఈక్వల్ టు అదర్ స్టూడెంట్స్, అండ్ కొంచెం ఇంకా చెప్పాలంటే లెస్ పార్షియల్ టువర్డ్స్ అస్. వేరే స్టూడెంట్స్ పట్లనే ఇంకా పార్షియాలిటీ చూపిస్తారేమో, ఒక 0.0001%, బట్ మా పట్ల అవి కూడా చూపించొద్దు అని ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉంటారు. అండ్ ఎల్ఎంఏ క్లాసెస్
క్లాసెస్ లో మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే క్లాస్ లో చెప్పింది మేము నేర్చుకొని సడన్ గా ఏదైనా డౌట్ వచ్చినా రెడీగా మా నాన్నగారు ఉంటారు సో అడిగేయడానికి. సో మా మేము చేసేది లైవ్ లో మానిటర్ చేస్తారు క్లాస్ లో నేర్చుకుంది ప్రాక్టీస్ చేయడాన్ని. సో అది మా అడ్వాంటేజ్. అండ్ మన ఎల్ఎంఏ స్టూడెంట్స్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నన్ను ఇప్పటికీ పాంపర్ చేస్తారు, ఇప్పటికీ నన్ను ఒక చిన్న బేబీ లాగే ట్రీట్ చేస్తారు. లైక్ గీతా మాదిరి అక్క కానీ, హేమచంద్ర అన్న కానీ, మన కేసి అన్న, దీపు అన్న, వీళ్ళందరూ అసలు నన్ను ఒక చిన్న పాపని ఎలా ఎలా ట్రీట్ చేస్తారో, లేకపోతే నాకు సజెషన్స్ ఇవ్వడం కానీ. మేము కొత్త మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తుంటే రమ్యా బెహ్రా కాల్ చేసి, ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా వీళ్ళ దగ్గర ఇలా బిహేవ్ చేస్తే ఇలా బాగుంటుంది, ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి ఇలా పాడితే నీ పాట ఇలా నచ్చుతుంది, ఇలా సెల్ఫ్ లెస్ గా నాకు ఎన్ని టిప్స్ ఇస్తారు, ఎంత బాగా చూసుకుంటారు. అండ్ ఎక్కడైనా షోస్ కి వెళ్ళినప్పుడు బయట ఊర్లు బయట కంట్రీస్, లైక్ దీపానతో నేను దోహా వెళ్ళాను షో చేయడానికి, సో అప్పుడు నన్నైతే ఎక్స్ట్రా 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 కేర్ తో చూసుకొని ఫ్లైట్ లో అంతా నాకు నన్ను ఎక్కడైనా మిస్టేక్ చేస్తే కరెక్ట్ చేసి, నేను చేసిన గుడ్ థింగ్స్ ని కాంప్లిమెంట్ చేసి, ఇవన్నీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇప్పటికీ అందరూ వాళ్ళలో వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ మాతో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ట్రీట్ చేస్తారు. సో ఎల్ఎంఏ అనేది ఇట్స్ జస్ట్ నాట్ అన్ అదర్ స్కూల్ బట్ ఆల్సో ఒక ఒక కుటుంబాన్ని నాకు ఇచ్చింది. సో ఐ వుడ్ లైక్ టు be very very thankful to God and my dad for yes. giving us this beautiful family. Aithe mari inkokati ma kosam nanagaru adi cheppinattu oka LMA song inkokati paadtara tappakunda. Actually chaala unnai, em paadanu bold paatlu unnai, telugu paata telugu paadna okay. Aha hindi unnai maniki, hey okay, tamil kuda unnai. సో ఓకే, మీ ఇష్టం అయితే ఇలా నో లాంగ్వేజ్ బ్యారియర్, మనకి ఎన్ని సాంగ్ మీకు నచ్చింది ఒక పాట పాడండి. ఓకే, అసలు నాకు ఒక 100 పాటలు వస్తున్నాయి, అసలు ఒక్కటి చూస్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది బట్ ఓకే. పరిమళించు పూల కన్నమంగరా, ఈ గాలికెందుకింత తొందరా, పరిమళించు పూల కన్నమందరాకెందుకింత తొందరా, తనువంతాని మురుతూ ఆశలనే తరుముతూ, తనువంతాని మురుతూ ఆశలనే తరుముతూ, ఊహలతో ఊసులాడుకుంటోంది డుకుంటుంది. సూపర్ సూపర్ సోని. సో నీకు నేను అనుకోలేదు అసలు, నేను నాన్నగా నీ ఎప్పుడు నేను అడిగాను పాప నాన్నగా, నేను లేట్గానే అడిగాను బట్ నాకు ఇప్పుడు సర్ప్రైజ్, నాకు ఇప్పుడే అందింది. సో ఇప్పుడు నేను మీకు కూడా సర్ప్రైజ్ చేయడం జరిగింది, ఇద్దరికి సర్ప్రైజ్ అండి కంబైండ్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. నా పేరు చెప్పుకొని మీరే ఒక రెండు చాక్లెట్స్ తినండి, దిస్ ఇస్ ఫర్ సోని అని. ఓకే ఓకే, ఇది సోనీ చాక్లెట్, ఇది నా చాక్లెట్ అనుకో, నేనే తినేస్తాను. సో సోని అసలు 1 అవర్ ఎలా గడిచిపోయిందో తెలియలేదు నిజంగా, అయితే మన ఇద్దరం కూర్చొని మాట్లాడేసుకుంటున్నావు అన్నట్టుగా టైం వస్తేనే ఇలా గడిచిపోయింది చక్కగా. అవును, మన లిజనర్స్ ఇంటరాక్ట్ అవ్వడం అండ్ మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో టీమ్ అందరికి, మన ఏవి చేసిన వాళ్ళకి, ఈ ఆడియో తెచ్చిన మీకు అండ్ ఓవరాల్ గా మీకు, చాలా రోజుల నుంచి ఫాలో అప్ చేస్తూ ఈ డేట్ ఓకేనా ఆ డేట్ ఓకేనా అని ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఒక మంచి ఫ్యామిలీ ఫీలింగ్ ఇచ్చారు మీరు కూడా, లైక్ ఒక మంచి కంఫర్ట్ జోన్ వచ్చింది మీతో. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సౌజన్య గారు, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ మన రేడియో త్రూ అందరిని ఒకటే అడుగుతున్నాను ఏంటంటే, స్టే హోమ్, స్టే సేఫ్, జాగ్రత్తగా ఉండండి. మన అందరం కలిసి ఈ ఉద్యమాన్ని ఫైట్ చేస్తే విల్ గెట్ త్రూ ఇట్ వెరీ వెరీ సూన్. Yes, yes, hope for the best. అండ్ సోనీ, మనకి అసలు బోల్డ్ పాటలు పాడుతాం అనుకున్న మన మాటలతోనే సగం కడుపు నింపేసుకున్నాం అందరం. బట్ ఇఫ్ పాసిబుల్ మళ్ళీ ఇంకొక, ఓకే మనకి ఈ లోపల ఇంకొకరు వచ్చేసారు ఆత్మీయులు, వాళ్ళతో మాట్లాడదాం లాస్ట్లీ. ఓకే ఓకే, ఎస్. సో గురుగారు నమస్తే అండి, బాగున్నారా?
నమస్తే అండి, బాగున్నానండి. సోని నమస్తే అండి. నమస్తే, నీ పాటలు వింటున్నాను, చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ గా ఉన్నాయి. రామాచారి గారు మీ ఫాదరు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నా పేరు శ్రీరామమూర్తి, చిమ్మపూడి అంటారు. నీకు ఒకలాగా పలకాలంటే అనే పాట నేర్చుకున్నావాను. నేర్చుకున్నానండి. ఆ పాట నేను రాసింది, నాకు తీసుకున్నా రామాచారి. ఎక్సలెంట్ గా కంపోజ్ చేశారు. మీ అన్నయ్య గారు పాడారు, నేను విన్నాను. నీ నోట కూడా వినాలని ఉద్దేశం ఉంది. ఓ పల్లవి వినిపిస్తావా? అసలు నాకు చాలా ఇష్టం ఈ పాట. ఎంత బ్యూటిఫుల్ లిరిక్స్ ఉంటాయో. సో తప్పకుండా పాడేంత్యూన్ చేశారు నాన్నగారు, చాలా బాగా ట్యూన్ చేశారు. అది నా అదృష్టం. అది మీ అందరి నోట వింటున్నాను, నాకు ఎంతో అదృష్టం. రవీంద్ర భారతి స్టేజ్ మీద కూడా పాడగా విన్నాను నేను. మళ్ళీ మళ్ళీ పాడాలని మన లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో కొత్త తరం వాళ్ళందరూ కూడా నేర్చుకున్నారు. సో కూడా పాడారు. అవునవును, నేను యా ఇప్పుడు పాడి వినిపించమంటారా? అని ఇష్టం. ఇప్పుడు ఏం పర్వ షో అయిపోయే వింటుంటాను. ఆల్ ది బెస్ట్. ఒక రాగం పలకాలంటే స్వరములు కలవాలి, అనురాగం చిలకాలంటే మనసులు కలవాలి. ఒక రాగం పలకాలంటే స్వరములు కలవాలి, అనురాగం చిలకాలంటే మనసులు కలవాలి. స్వరములు కలసిన రాగంలో ఎన్నో రసగుణులో, స్వరములు కలసిన రాగంలో ఎన్నో రసధనులు, మనసులు కలసిన ప్రణయంలో ఎన్నో మధురిమలు. సార్ ఒక నాలుగు పాడాను. మీ ముందు ఈ పాట పాడడానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. చాలా సంతోషం గురు గారు. ఇంత రాత్రి అయినా మీరు మేల్కొని కాల్ చేసి చక్కగా సోనీతో మళ్ళీ కొన్ని సాంగ్స్ కూడా పంపిస్తున్నారు నాన్నగారికి, ట్యూన్ చేస్తా ఉన్నారు. మళ్ళీ కొన్ని సాంగ్స్ పంపిస్తామన్నాను, పంపిస్తున్నాను నేను. సూపర్ సార్, సూపర్. చాలా సంతోషం, మంచి ఫ్యూచర్ ఉంది. ఎక్సలెంట్ గా పాడుతున్నావు, చక్కగా. ఎక్కడ ఏమి బ్రేక్ లేకుండా చాలా చక్కగా పాడుతున్నావు. ఏక మంచి ఫ్యూచర్ ఉంది, మంచి భవిష్యత్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ, ధన్యవాదాలండి గురువు గారు. సో హది సోని విన్నారు కదా? థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్య గారు. సో ఇంకా మరి గార్లు వద్దులే, మనకి గార్లు చాలా తినేసాం ఇవాళ షోలో. మీరు నాకు చాక్లెట్స్ ఇచ్చారు, నేను మీకు గారెలు ఇచ్చాను, అంతే. ఓకే, అయిపోయింది అయిపోయింది అయిపోయింది, తినేసాం అందరం. సో థ్యాంక్ యూ సో మచ్ సోని, మా తెలుగు అనర రేడియోకి అడిగిన వెంటనే చక్కగా మాట్లా ఒప్పుకున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాన్నగారికి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నాకు సోనీతోని ఇంటర్వ్యూ నేను చేస్తాను అన్న వెంటనే నెక్స్ట్ సెకండ్ నాకు మీ ఫోన్ నెంబర్ పంపించారు నాన్నగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షో తరఫున నేను ఈ సందర్భంగా రామాచార్య గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి. అడిగిన వెంటనే మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడమే కాకుండా ఆడియో, ఐ మీన్ నీకు సర్ప్రైజ్ కూడా పంపించారు. అండ్ సో అదే సంగతి. హోప్ఫుల్లీ మీతో ఇంకొక మంచి టాక్ షో కొంచెం లేట్ అయినా తర్వాత అయినా నేను ప్లాన్ చేస్తాను, ఎందుకంటే బోల్డ్ అండ్ చాక్లెట్స్ నేను వండిపోయారు మీకు ఇవ్వాలి కాబట్టి. చాక్లెట్స్ తప్పకుండా, లెట్స్ డు ఇట్ సూన్. yes yes yes, విష్ యు ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ సోని. ఓకే, థాంక్యూ వెరీ మచ్. స్టే హెల్దీ. Okay, thank you. Bye. Thank you very much to everybody. Bye andi. Bye bye bye. So vinar kadandi aatmeelu ee roju manandari muddala gaaralu patte Sony Commander garu tho ni ee roju man interview ikkada tho mugisindi.
వీలైతే మరి ఇంకొకసారి సోనీని తీసుకొచ్చి మళ్ళీ మీ మీ ముందు ఇంకొన్ని పాటలు పాడిస్తాను. అప్పుడు పూర్తిగా పాటలతోనే ఒక షో చేసేద్దాము. ఇప్పటికైతే మనకి టైం అయిపోయింది కాబట్టి ఈరోజు ఇక్కడితో సైన్ ఆఫ్ చెప్పేసి మళ్ళీ మనం ఇంకొక రోజు ఇంకొక మంచి షోలో కలుద్దాం. స్టే ట్యూన్ టు తెలుగు అన్నారా రేడియో, ఇది ప్రవాసాన్ని కూడా చెప్పుడు. సైనింగ్ ఆఫ్ యూ ఫేవరెట్ ఆర్జే సౌజీ. బాయ్ బాయ్.